హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఛానల్కెల్లా సుజాత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే టాపిక్ జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నామ సంవత్సరం జ్యేష్టమాసం అమావాస్య ఆదివారం ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషములకు మృగశిరా నక్షత్రం నాలుగో పాదం ఆరుద్ర నక్షత్రం ఒకటో పాదం మిథున రాశిలో సంభవించినటువంటి సూర్యగ్రహణ విశేషణములను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక మంచి మాట బిందుడు బోధనల కంటే గరిటెడు ఆచరణ మేలు విన్నారు కదండి మంచి మాట ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ప్రత్యక్ష దైవ స్వరూపమైన సూర్యనారాయణ స్వామివారి దివ్యచరణములకు సాష్టాంగ ప్రణామములు జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై సార్వరీనామ సంవత్సరం జ్యేష్ఠమాసం అమావాస్య ఆదివారం ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషములకు మృగశిరా నక్షత్రం నాలుగో పాదం ఆరుద్రా నక్షత్రం ఒకటో పాదంలో మిథుల రాశిలో రాహుగ్రస్త అంగుల్యాకార రూపంలో సంభవించబోయేటువంటి చూడామణి నామక సూర్యగ్రహణ విశేషణములను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం విశ్వాసము నమ్మకము ఆధ్యాత్మికత భక్తి ప్రపత్తులు భారతీయ సాంప్రదాయాలు భారతీయ ఆచారాలు కలిగినటువంటి మనం తప్పక చూడవలసినటువంటి అంశాలు ఈ వీడియోలో ఇమిడి ఉన్నాయి చివరి వరకు ఈ వీడియో తప్పక చూడండి అన్ని అంశాలు అన్ని విశేషాలు అర్థమవుతాయి ఓకేనండి జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై సార్వరీ నామ సంవత్సరంలో వచ్చినటువంటి సూర్యగ్రహణ విశేషణములను వాటి యొక్క అంశములను ఇప్పుడు చూద్దాం సాధారణంగా సూర్యగ్రహణం అంటే మనందరికీ తెలుసు ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు పెద్దలు సూర్యగ్రహణం చంద్రగ్రహణం గురించి చెబుతూనే ఉంటారు కానీ జ్యోతిష్ శాస్త్రం ప్రకారం చంద్రుడు రాహువు లేదా కేతువు యొక్క స్థానంలో ఉన్నప్పుడే ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది అదే సైన్స్ ప్రకారంగా చూసుకుంటే సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు అడ్డు రావడం వలన సూర్యగ్రహణం ఏర్పడుతుంది అయితే సూర్యగ్రహణం పూర్తి సూర్యగ్రహణం అంటే ఒక్క ఎనిమిది నిమిషాలు మాత్రమే ఉంటుంది ఆ సమయంలో మనకు సూర్యుడు అస్సలు కనిపించడు ఆ సమయంలో ఉష్ణోగ్రతలో కొన్ని మార్పులు కూడా సంభవిస్తూ ఉంటాయి గ్రహణము అనేది మన భారతీయులు యొక్క విశ్వాసము ప్రకారము చాలా ముఖ్యమైన రోజుగా పరిగణిస్తారు దీని వెనుక కొన్ని రహస్యాలు దాగి ఉన్నాయి గ్రహణ సమయము ఆధ్యాత్మిక సాధనకు గొప్ప అనుకూలమైన సమయము సైన్స్ ప్రకారముగా చూసుకుంటే గ్రహణములో ఏముందిలే అని కొట్టి పారేయకూడదు భారతీయ సాంప్రదాయం ప్రకారము కొన్ని జంతువులు కూడా గ్రహణ నియమాలను పాటిస్తాయి మనం మనుషులు కదా మనం కూడా కొన్ని నియమాలను పాటించాలి కాబట్టి అదే విధంగా గ్రహణ సమయం ముందుగా మనం తెలుసుకొని సూర్యగ్రహణానికి సంబంధించినటువంటి అంశాలను మనం ముందుగానే గ్రహించి తెలుసుకొని పాటించాలి సాధారణంగా గ్రహణం చూడకూడదు అని అంటూ ఉంటారు గ్రహణం ఎవరు చూడకూడదు అనే అంశం గురించి పంచాంగంలో చాలా స్పష్టంగా వ్రాయబడింది అది ఏమిటంటే సూర్యగ్రహణం ఎవరి జన్మ నక్షత్రములో ఎవరి జన్మరాశిలో గ్రహణం సంభవిస్తుందో ఆ నక్షత్రము వారు ఆ రాశి వారు మాత్రమే గ్రహణము చూడకూడదు స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే ఆ నక్షత్రానికి ఆ రాశివారికి సంబంధించినటువంటి మాత్రమే ఆ సమయంలో పడినటువంటి గ్రహణమును చూడకూడదు గర్భిణీ స్త్రీలు అస్సలు గ్రహణమును చూడకూడదు గ్రహణ స్పర్శకు స్నానము చేయాలి గ్రహణ స్పర్శ అంటే గ్రహణం పట్టేటప్పుడు అన్నమాట అంటే గ్రహణం మొదలయ్యే సమయము గ్రహణము మధ్యలో దైవస్మరణ చేయాలి అంటే గ్రహణము పడుతున్న సమయంలో అటువంటప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు దైవస్మరణ చేస్తూ ఉండాలి మళ్ళీ గ్రహణము విడిచిపెట్టిన తరువాత స్నానం చేయాలి అంటే విడుపు స్నానము అంటారు ఇవన్నీ వీలు కానివారు గ్రహణం పూర్తయిన తరువాత తల మీద నుంచి స్నానం చేసుకుని దైవారాధన చేయాలి అంటే దేవునికి దీపారాధన చేసుకోవాలి కొంతమందికి పట్టు స్నానం విడుపు స్నానం ఇవన్నీ వీలు కాదు అలాంటప్పుడు గ్రహణం విడిచిపోయిన తర్వాత స్నానం చేసుకోవచ్చు అయితే గ్రహణ సమయంలో ఏమేమి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పత్రములు తుంచకూడదు పత్రములంటే ఆకులు అన్నమాట చెట్టుకు ఆకులు ఉంటాయి కదా చిగుర్లు ఆకులు అలాంటివి తెంపకూడదు పువ్వులు కోయకూడదు కొంతమంది సూర్యగ్రహణం పోగానే స్నానం చేసుకొని దైవారాధన చేసుకోవాలి దీపారాధన చేసుకోవాలి పూజ చేసుకోవాలి ఇప్పుడు ఖాళీ సమయం కదా పువ్వులు కోసి రెడీగా పెట్టుకుందాం అని అనుకుంటూ ఉంటారు కానీ అస్సలు ఆ టైంలో పువ్వులు కోయకూడదు తల వెంట్రుకలు కత్తిరించుకోకూడదు గ్రహణ సమయంలో అస్సలు క్షవరం చేసుకోకూడదు గ్రహణ సమయంలో ఆరు బయట పళ్ళు తోముకోకూడదు ఆరు బయటే కాదండి ఆ సమయంలో స్నానం చేసుకోవడం పళ్ళు తోముకోవడం అంటే దంతావదనం చేసుకోవడం అస్సలు చేయకూడదు బట్టలు ఉతకకూడదు పురుషులు అయితే షేవింగ్లు వంటి కార్యక్రమాలు అస్సలు పెట్టుకోకూడదు అంటే గడ్డం గీసుకోవడం అలాంటివి చేయకూడదు నిష్ఠూరమైన మాటలు మాట్లాడకూడదు గోళ్ళు కత్తిరించుకోకూడదు గోళ్ళు కొరకకూడదు భోజనం అస్సలు చేయకూడదు పశువుల దగ్గర అంటే ఆవులు గేదెలు బర్రెలు అటువంటి దగ్గర పాలు పిండకూడదు గ్రహణ సమయంలో నిద్రపోకూడదు మొదలైన పనులు ఇలాంటివి చేయకూడదన్నమాట ఏ నక్షత్రంలో గ్రహణం వస్తుందో ఆ నక్షత్రం వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు వేల ఇరవై జూన్ ఇరవై ఒకటవ తేదీన వచ్చే గ్రహణము మృగశిరా నక్షత్రం నాలుగో పాదం ఆరుద్ర నక్షత్రం ఒకటో పాదంలో ఈ గ్రహణం సంభవిస్తుంది ఈ రాశివారు ఈ నక్షత్రం వారు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఈ సంవత్సరం అంటే ఇరవై ఇరవై సంవత్సరం నామ సంవత్సరంలో ఐదు గ్రహణాలు వచ్చాయండి ఈ ఐదు గ్రహణాల్లో ఈరు ఈ జూన్ ఇరవై ఒకటో తేదీన వచ్చినటువంటి గ్రహణమే చాలా పటుత్వమైన గ్రహణమని చెప్పుకోవచ్చు గ్రహణము అంటే ఏదో వ్యర్థమైన నమ్మకంతో కొట్టిపారేయకూడదు దాని యొక్క విధి విధానాలను ఆచరించాలి అంటే గ్రహణం అంటే ఒక ఆధ్యాత్మిక సాధన గ్రహణ సమయము ఒక పర్వము గ్రహణము అంటే మానవ జీవితాలపైన ప్రభావం చూపే అత్యంత శక్తివంతవం వంటి ఒక విశేషము అయినటువంటి సమయము అనే భావాన్ని మనసులో దృఢపరుచుకొని ప్రతివారు గ్రహణ సమయాన్ని అందరూ పాటించాలి ఆ నియమాలను విధి విధానాలను ఆచరించాలి దేవతల యొక్క స్మరణతో చక్కగా గడపాలి గ్రహణము యొక్క శక్తిని పొందాలి ఈ నామ సంవత్సరంలో వచ్చినటువంటి ఐదు గ్రహాల్లో జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆదివారం అమావాస్య రోజున వచ్చినటువంటి గ్రహణము మాత్రమే నియమములు వర్తించు ఈ గ్రహణము చాలా పటుత్తమైన గ్రహణముగా పరిగణించబడింది ఈ గ్రహణము జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై సార్వరీనామ సంవత్సరం అమావాస్య ఆదివారం జ్యేష్ఠమాసం బహుళ అమావాస్య నాడు గ్రహణము సంభవిస్తుంది ఈ గ్రహణమునకు చూడామణి నామక అనే పేరు పెద్దలు పండితులు పెట్టారు దీనికి మరి ఒక పేరు కూడా ఉందండి అది ఏమిటంటే అంగుల్యాకార గ్రహణము అని అంటారు ఈ గ్రహణము మృగశిర నక్షత్రం నాలుగో పాదం ఆరుద్ర నక్షత్రం ఒకటో పాదం మిథున రాశిలో రాహుగ్రస్తంగా అంగుల్యాకారంలో సూర్యగ్రహణం సంభవిస్తుంది ఈ గ్రహణం భారతదేశంతో పాటు ఆసియా శ్రీలంక పాకిస్తాన్ మొదలైన ప్రాంతాలయందు కూడా ఈ గ్రహణం కనిపిస్తుంది ముఖ్యంగా మృగశిరా నక్షత్రం నాలుగో పాదం ఆరుద్ర పునర్వసు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం వారు మిథున రాశివారు ఈ గ్రహణం అస్సలు చూడకూడదు ప్రధానంగా ఈ గ్రహణం ఏ ప్రాంతంలో ఏ సమయంలో గ్రహణ సమయం ఉంటుందో ఇప్పుడు చూద్దాం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్య పట్టణాల్లో చూద్దాం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాదులో ప్రారంభ సమయం ఉదయం పది గంటల పదిహేను నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట నలభై నాలుగు నిమిషముల వరకు గ్రహణం ఉంటుంది విజయవాడలో చూసుకుంటే ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషముల నుండి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషం వరకు గ్రహణ సమయం ఉంటుంది విశాఖపట్నంలో చూసుకుంటే ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషముల వరకు ఈ గ్రహణ సమయం ఉంటుంది తిరుపతిలో చూసుకుంటే ఉదయం పది గంటల పదమూడు నిమిషముల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషముల వరకు ఈ గ్రహణ సమయం ఉంటుంది జ్యేష్ఠమాసం అమావాస్య రోజున మృగశిర నాలుగో పాదం ఆరుద్ర ఒకటో పాదం మిథున రాశిలో ఈ గ్రహణం ఏర్పడుతుంది గ్రహణం విడిచిన తరువాత స్నానం చేసిన వారు నీటిలో కొంచెం పసుపు రెండు మూడు కర్పూర బిల్లలు లేదా ముద్ద కర్పూరమైనా సరే కొంచెం నీటిలో వేసుకొని కళ్ళుప్పు కూడా అంటే గడ్డలుప్పు ఉంటుంది కదా ఆ గడ్డుప్పు కూడా ఒక పిడికెడు నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయడం చాలా మంచిది ముఖ్యంగా ఈ మృగశిరా నక్షత్రం ఆరుద్ర నక్షత్రం మిథున రాశివారు ఇలాంటి స్నానం చేయడం మంచిది నీళ్ళల్లో పసుపు వేసుకొని తులసాకులు కూడా వేసుకొని చేయడం శ్రేయస్కరం ఈ విధంగా చేస్తే చాలా మంచిది మరొక చిన్న విషయం ఏమిటంటే ఇంటికి దిష్టి కోసం కట్టినటువంటిది ఏదైనా సరే కొంతమంది కొబ్బరికాయ బూడిద గుమ్మడికాయ నిమ్మకాయలు కడుతూ ఉంటారు కదా అటువంటివి ఏవైనా దిష్టికి ఇంటి కోసం కట్టినటువంటివి తీసి పారేయాలి ఎందుకంటే గ్రహణ ప్రభావం వలన దాని యొక్క శక్తి పోతుంది పైగా గ్రహణ దోషం కూడా వాటిపైన పడుతుంది అందుకే గ్రహణం విడిచిన వెంటనే అవి తీసి పారేయడం మంచిది మేషరాశి మకర రాశి కన్యా రాశి వారికి సింహరాశి వారికి ఈ గ్రహణము మంచి ఫలితాలను ఇస్తుంది మధ్యమ ఫలితాలను కొన్ని రాశుల వారికి కొన్ని నక్షత్రాలకై ఇస్తుంది వృషభరాశి రాశి కుంభరాశి ధనుస్సరాశి తులారాశి వారికి ఈ గ్రహణము మధ్యమ ఫలితాలను ఇస్తుంది అంటే అంతగా శుభము ఉండదు అలాగని అశుభము కూడా ఉండదు మధ్యమ స్థాయిలో ఉంటుంది శుభాలనిచ్చే రాసులు మేషరాశి మకర రాశి కన్యారాశి సింహరాశి వారికి ఈ గ్రహణము చాలా మంచిది ఇంకా దోషము అంటే కొంచెముగా దోషముండే రాసులు ఏంటంటే మిథున రాశి మీనరాశి వృచ్చిక రాశి కర్కాట రాశి వారికి ఈ గ్రహణము అదమ ఫలితాలను ఇస్తుంది అంటే ఫలితాలను ఏమీ ఉండదన్నమాట కాకపోతే ఈ నాలుగు రాసులు వారు కొంత ఉపమ ఉపశమనము చేసుకోవడం చాలా మంచిది అంటే గుడికి వెళ్ళడం అర్చన చేయించుకోవడం మంచిది అన్నమాట దైవారాధన చేసుకోవడం మంచిది ఈ నాలుగు రాసుల వారికి చిన్న అశుభం కలగదు కానీ కొన్ని ఉపశమనం చేసుకోవడం మంచిది ఈ గ్రహణము సమయములో మనమందరము తప్పకుండా దైవారాధన చేయాలి ఎందుకంటే మన ప్రపంచాన్నంతటినీ పట్టి పీడిస్తున్నటువంటి కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి ఆ దైవాన్ని తప్పక ప్రార్థించాలి మన అందరి ఆరోగ్యాలు బాగుండాలని దైవ ప్రార్థనలు చేద్దాం ఎందుకంటే మంచి కోరికతో గ్రహణ సమయములో దైవమును వేడుకుంటే తప్పక ఆ కోరిక నెరవేరుతుంది ఈ గ్రహణ సమయంలో ఏది కోరుకొని అంటే అది న్యాయ సంబంధమైన కోరికై ఉండాలి అటువంటి కోరికను ఈ గ్రహణ సమయంలో కోరుకొని దైవ ప్రార్థనలు చేస్తే తప్పకుండా నెరవేరుతుంది ప్రస్తుతం మన ప్రపంచాన్ని అతనాకుతులం చేస్తున్న కరోనా మహమ్మారిని వెళ్ళగొట్టమని ఇది న్యాయమైన కోరిక కదండి మన ప్రపంచాన్ని కబలించేస్తుంది అలాంటప్పుడు మనందరినీ రక్షించమని ఈ గ్రహణ సమయములో మనందరము ఆ దై దేవుణ్ణి వేడుకుందాం ఆ దైవాన్ని ప్రార్థిద్దాం ఈ కరోనా మహమ్మారిని వెళ్ళగొట్టమని ఆ దైవాన్ని స్మరించుకుంటూ ఈ గ్రహణ సమయమును వినియోగం చేసుకుందాం సద్వినియోగం చేసుకొని ఈ గ్రహణ సమయాన్ని దైవ ప్రార్థనల కోసం వినియోగించుకుందాం విన్నారు కదండి సూర్యగ్రహణ విశేషణ అంశాలు ఆ గ్రహణ సమయంలో ఏంటేంటి చేయాలో తెలుసుకున్నాం కదండి ఆ గ్రహణ సమయం ఎనిమిది నిమిషాల పాటు అంటే ఎనిమిది నిమిషాలే కాదండి మనం ఏ సమయాన్నైతే చెప్పుకున్నామో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఉండే సమయాన్ని మనం ఆ దైవ ప్రార్థనల కోసమే సద్వినియోగం చేసుకుందాం మనకు పట్టి పీడిస్తున్నటువంటి కరోనా మహమ్మారిని వెళ్ళగొట్టడానికి ఆ దైవాన్ని ప్రార్థిద్దాం విన్నారు కదండి సూర్యగ్రహణ విశేషణాంశాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి